నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ ఆలయ వార్షికోత్సవ జాతర మహోత్సవాన్ని COVID-19 నిబంధనలను పాటిస్తూ యథావిధిగా జరిపించాలని నేడు వెంకటగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి మున్సిపల్ మరియు రెవెన్యూ శాఖల అధికారులకు వినతిని అందజేశారు. ఈరోజు ముఖ్యంగా కమిషనర్ గారిని ఎందుకు కలిసామంటే 1814 నుంచి మన వెంకటగిరి జాతర ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఈ జాతర కూడా గతంలో కలరా వచ్చి ఈ వైరస్ వల్లనే మరి ఆ జాతర చేస్తూ వచ్చాడు. ఆ జాతర చేస్తున్నప్పటి నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు. వెంకటగిరి జాతర అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. ఎంత దూరంలో ఉన్నా గతంలో కర్ణాటక, తమిళనాడు, ఇంకా బయట దేశాల్లో ఉన్నా కానీ వచ్చేవాడు. ఈ తప్ప పరిస్థితులు బాగలేవు కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా రావద్దని చెప్పి ఆనవాయితీ ప్రకారం ఏ విధంగా అయితే జరుగుతూ ఉందో జాతర ఆ విధంగా ఇప్పుడు కాణిపాకం కానీ, తిరుమల కానీ, ముత్యాలమ్మ జాతర కానీ అన్నీ కూడా అధికారుల దగ్గర నుండి జరిపించారు. ఈ వెంకటగిరి జాతరను కూడా అదేవిధంగా చాటింపు కానీ, గట్టు నిలపడం కానీ, మరి అమ్మవారిని తయారు చేయడం కానీ ఇవన్నీ తయారు చేసి ఒక లింకు, ఆ లింకు వదిలితే మరి జూమ్లో ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు. ఈరోజు టీవీ లైవ్ ఇవ్వచ్చు, టీవీలో చూసుకుంటారు. వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉండి వాళ్ళు మరి ఈ జాతరని జరుపుకుంటారు. బయట వాళ్ళ నుంచి కూడా రావద్దని చెప్పి దయచేసి ఈ కోవిడ్ వల్ల మరి ఎవరు కూడా రావద్దు, మా ఊరు వరకే పరిమితం చేశారు కాబట్టి అమ్మవారి జాతర ఇదా ప్రకారం జరపాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సబ్ కలెక్టర్ కూడా మాట్లాడాం, వాళ్ళు కలెక్టర్తో మీటింగ్ పెట్టుకుని ఈరోజు సాయంత్రానికంతా కూడా వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చి రేపు చాటింపు చేయాల్సిందే, చాటింపు చేసి ఈ జాతరని జరిపించాల్సిన అధికారులు మరి తిరుమలలో ఏ విధంగా చేస్తున్నారు, ముత్యాలమ్మ జాతర ఏ విధంగా చేశారు, అదేవిధంగా దయచేసి అందరూ కూడా ఇళ్లలో ఉండి టీవీల్లో కానీ జూమ్ మరి లింక్ వదులుతారు, ఆ లింక్ ద్వారా కూడా చూడొచ్చు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఈ జాతరని జరిపించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఏమంటే ఈ కోవిడ్ వల్ల మరి అందరూ కూడా భయపడుతూ ఉన్నారు, కానీ జాతర అయితే మాత్రం జరగాల్సిందే. ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఉండి టీవీల్లో కానీ, మరి సెల్ ఫోన్లో కానీ దానిలో చూడాలని చెప్పని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఎవరు కూడా బయట రాకూడదు, అమ్మవారి దగ్గర రావాలి, అక్కడే దండం పెట్టుకోవడం లేదు, ఇళ్లలో ఉండి చూసుకుంటూ ఈ జాతరని జయప్రద చేయాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం.